న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొందరు అధికార పార్టీ నాయకుల స్వార్థానికో ప్రైవేట్ సంస్థల స్వీయ ప్రయోజనాలకో వేలాది ఎకరాల రైతుల భూములు బలి కాకూడదన్నారు. ఇది ఇంకో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కుంభకోణంగా మారిపోకూడదన్నారు. రాష్ట్రంలోనే తొలిసారి రైతుల భూములు కొనుగోలు చేయకుండా కేవలం లీజు ఒప్పందాలతో సుమారు 15,000 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించడం నోడల్ ఏజెన్సీగా సోలార్ పార్కుల ఏర్పాటులో ఏమాత్రం అనుభవం లేని నెడ్ క్యాప్ సంస్థను నియమించడం అనుమానాలను బలపరుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సోలార్ పార్కుల ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ చూడాల్సి ఉందన్నారు. ఈ సంస్థ 2015 నుండి ఇప్పటిదాకా రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు, కడప, కృష్ణా జిల్లాల్లో సుమారు 4,000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కులను అభివృద్ధి చేసిందన్నారు. ప్రస్తుతం ఆయా పార్కుల్లో పలు ప్రైవేటు సంస్థల ఆధీనంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. సోలార్ పవర్ కార్పొరేషన్ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి మౌలిక వసతులను కల్పించి ఆసక్తి కలిగిన ప్రైవేట్ సంస్థలకు వాటిని అప్పజెప్పడం మానవాయితీగా వస్తోందన్నారు. అయితే రాయదుర్గం ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న సోలార్ పార్కునకు నోడల్ ఏజెన్సీగా సోలార్ పవర్ కార్పొరేషన్ను ఎందుకు నియమించలేదో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాడల అభివృద్ధిలో విశేష అనుభవం ఉన్న ఏపీ ఐఏసీ సంస్థ ద్వారా అయినా భూసేకరణ జరిపితే కొంత గ్యారంటీ ఉంటుందన్నారు. సదరు సంస్థ ద్వారా ఎందుకు భూసేకరణ చేయడం లేదో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. అటు పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ కానీ, ఇటు సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రమేయం కానీ లేకుండా రాయదుర్గంలో సోలార్ పార్కును ఎలా అభివృద్ధి చేస్తారని కాలువ నిలదీశారు. పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకే నెలకొల్పిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలను పక్కన పెట్టి ఏమాత్రం అనుభవం లేని నెట్ క్యాప్ను రంగంలోకి దించడంలోనే ఏదో మతలబు ఉందని ఆయన సందేహం వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు సోలార్ పార్కులకు రైతుల భూములను లీజుకు తీసుకోలేదన్నారు. రాయదుర్గం ప్రాంతంలో సోలార్ పార్కు ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని, దీనికోసం భూములు విక్రయించడానికి చాలామంది రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇటీవల డి హిరేహల్ మండలం మురడిలో అధికారులు నిర్వహించిన సమావేశంలో కూడా తమ భూములను కొనుగోలు చేసి వాటిని స్వాధీనపరచుకోవాలని పలువురు రైతులు కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందువల్ల మార్కెట్ రేటు చెల్లించి రైతుల భూములను నిరభ్యంతరంగా స్వాధీనపరచుకోవచ్చునని సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో పావగడ పరిసరాల్లో లీజు ప్రాతిపదికన సోలార్ పార్కును గతంలో ఏర్పాటు చేశారన్నారు. అయితే అక్కడ పండ్ల మొక్కలు, ఇతర చెట్లకు, బోరుబావులకు అధిక మొత్తంలో పరిహారం ఇచ్చారన్నారు. ఇక్కడ మాత్రం అన్ని రకాల భూములకు ఒకే లీజు రేటు నిర్ణయించడం సరికాదన్నారు. సోలారు పార్కుకు రైతుల భూములు ఇవ్వడం వలన ప్రతి ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రైతు భరోసా సాయాన్ని కోల్పోవాల్సి ఉంటుందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం లాంటి సహాయాలను సైతం పోగొట్టుకుంటున్నారన్నారు. అలాగే బ్యాంకుల నుంచి పంట రుణాలను కొత్తగా పొందేందుకు అవకాశం లేకపోగా పాత అప్పులను కూడా చెల్లించాల్సిన ఒత్తిడిని రైతులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇన్ని త్యాగాలు చేసి రైతులు నెట్ క్యాప్ సంస్థకు భూములు అప్పచెబితే దానికి సొంతంగా లీజు మొత్తాలు చెల్లించే ఆర్థిక స్తోమత ప్రశ్నార్థకమన్నారు. నెట్ క్యాప్ వంటి చిన్న సంస్థకు సొంతంగా పెద్ద ప్రాజెక్టును చేపట్టే సామర్థ్యం లేదన్నారు. దాదాపు 15,000 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను మేము స్వాగతిస్తున్నాం. నేను వ్యక్తం చేసింది ప్రధానంగా 3-4 అనుమానాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా సోలార్ పార్కుల ఏర్పాటుకు రైతుల నుంచి భూములు కొన్నారు తప్పితే లీజు ప్రాతిపదికన తీసుకోలేదు. రాయదుర్గంలో మాత్రమే ఎందుకు లీజుకు తీసుకుంటున్నారు అనేది ఒకటి అడిగాం. రెండోది, 2015 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోలార్ పార్కుల అభివృద్ధి కోసమే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోలార్ పవర్ కార్పొరేషన్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఈ సోలార్ పార్కుల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. అప్పటి నుంచి దాదాపు 4,000 మెగావాట్ల సోలార్ పార్కులను ఇక్కడ అనంతపురంలో ఎంపీ గుట్టలో కానీ, తాడపత్రి దగ్గర తలారి చెరువులో కానీ, అట్లాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కానీ, గాలివీడిలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, ఇలాంటి వివిధ ప్రాంతాల్లో సోలార్ పార్కులను అభివృద్ధి చేసి ప్రైవేటు సంస్థలు అక్కడ కరెంటు ఉత్పత్తికి చేసుకోవడానికి అనువుగా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసి ఇవ్వడం జరిగింది. మరి సోలార్ పార్కుల ఏర్పాటుకే నెలకొల్పిన సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా ఎందుకు భూములు సేకరించడం లేదు అని నేను అడిగా క్వశ్చన్. మూడోది, పోనీ సోలార్ పవరు
ప్రాజెక్టు ఓ కార్పొరేషన్ వద్దనుకుంటే అంతకంటే ముందు నుంచి దశాబ్దాల కాలం నుంచి రైతుల నుంచి భూములు సేకరించి పారిశ్రామికవేత్తలకు అప్పగించేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఒకటి ఉంది కదా, ఏపీఐసి చైర్మన్ కూడా మన దగ్గర అతనే ఉన్నాడు. మరి దాని ద్వారా ఎందుకు సేకరించేలా అంటే ఏపీఐఐసి ద్వారా కానీ లేదా సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా కానీ సేకరిస్తే ఆ సంస్థలకు డబ్బులు ఉన్నాయి, వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేసిన అనుభవం ఉంది. అట్లాంటి రెండు పెద్ద సంస్థలను వదిలేసి ఆర్థికంగా పరిపుష్టం లేని నెట్క్యాప్ అనే ఒక చిన్న సంస్థని చాలా కాలం నుంచి పని